హలో అండి, వెల్కమ్ టు యూజీసినెట్ ఇంగ్లీష్ లిటరేచర్ క్లాసెస్. మనం చాసేరియన్ జియోఫ్రీ చాసర్లో భాగంగా సెకండ్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్లో ఆయన ఏజ్లో జరిగినటువంటి 3 ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమైతే ఉన్నాయో, లైక్ 100 ఇయర్స్ వార్ కానివ్వండి, బ్లాక్ డెత్ కానివ్వండి, పీసెంట్ రివోల్ట్ కానీ గురించి తెలుసుకున్నాం, వాటి గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నో మోర్ అబౌట్ జియోఫ్రీ చాసర్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హీఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇంగ్లీష్ లిటరేచర్కి ఆయనను ఫాదర్గా అనుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రిఫర్డ్ ఇంగ్లీష్ ఓవర్ లాటిన్ అండ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్కి లాటిన్ కంటే ఎక్కువగా ఆయన ఇంగ్లీష్ని ప్రిఫర్ చేశారు. సో ఈస్ట్ మిడ్ల్యాండ్ ఇంగ్లీష్లో దీన్ని డైలెక్ట్గా వాడారు. సో మనకి ఆంగ్లో నార్మల్లో మాత్రమే లండన్ని డైలెక్ట్గా వాడారు. సో ఆఫ్టర్ దాట్ చాసేరియన్ దగ్గర నుంచి ఈస్ట్ మిడ్ల్యాండ్ ఇంగ్లాండ్ మాత్రమే చాసేరియన్గా వాడారు. సో ఈయన రైమ్ రోగాల్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ రైమ్ రిథమ్ టు పోయిట్రీకి ఉండేలాగా చూసుకున్నాడు. పోయిట్రీలో రైమ్ అండ్ రిథమ్ ఉండేలాగా చూసుకున్నారు. అండ్ మోర్ సటైరిస్టిక్గా కూడా ఉండేవారు. అంతేకాకుండా హీ ఈజ్ ఎ గుడ్ అబ్జర్వర్. ఓకే, అండ్ సర్ థామస్ ఓక్లీ ఎడ్వర్డ్ నేను యూనో ఫాలోడ్ హిమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇతను హిమ్ విత్ చాసర్ అండ్ ఈ ఫాలోడ్ మీన్ థామస్ ఓక్లీ ఫాలోడ్ చాసర్ అండ్ ఈ కన్సిడర్డ్ హిమ్ యాజ్ అ రోల్ మోడల్. నెక్స్ట్ జాన్ లిడ్గేట్ ఆల్సో ఫాలోడ్ చాసర్. ఓకే, థామస్ హక్లీ వచ్చేసి బెల్ లాంగ్వేజ్ని యూజ్ చేసేవారు. అండ్ ఆఫ్టర్ 2 సెంచరీస్ ఈ థామస్ హక్లీ అండ్ జాన్ లిడ్గేట్ ఇనిషియల్గా చాసర్ని ఫాలో చేశారు. థామస్ హక్లీ అండ్ జాన్ లిడ్గేట్ 2 సెంచరీస్ తర్వాత ఫిలిప్ సిడ్నీ స్టార్టెడ్ ప్రాసెసింగ్. ఫిలిప్ సిడ్నీ చాసర్ని ప్రేస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్ డ్రైడెన్ ఈజ్ ఎ పోయిట్ అండ్ ఈయన ఒకటి ఏమన్నారంటే హూ ఈజ్ లైక్ రఫ్ డైమండ్. ఈయన చాసర్ లైక్ రఫ్ డైమండ్ అని జాన్ డ్రైడెన్ అన్నారు. సో ఇది ఒకసారి క్వశ్చన్లా కూడా అడిగారు. నెక్స్ట్ వచ్చేసి చాసర్స్ వర్క్స్ చూసుకుంటే రోమన్ టాప్ ద రోస్. ఇనిషియల్గా మనం ఏంటంటే ఇంట్రడక్షన్ ఇచ్చాం, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అన్నాము, తర్వాత ఈస్ట్ మిడ్ల్యాండ్ ఇంగ్లీష్ వచ్చేసి డైలెక్ట్గా అన్నాము, తర్వాత ఈయన మోర్ సటరిస్టిక్ రిథమ్ రైమ్ అన్నాము, ఇంట్రడ్యూస్ చేశారు అన్నాము, తర్వాత రైమ్ రోయల్ యూజ్ చేశారు అన్నాము. 4 ఇంపార్టెంట్ ఆథర్స్. ఫస్ట్ వచ్చేసి థామస్ హక్లీ అండ్ జాన్ లిడ్గేట్ వీళ్ళిద్దరూ ఇనిషియల్గా ఫాలో చేశారు. తర్వాత ఫిలిప్ సిడ్నీ అండ్ జాన్ ట్రైడెన్ వచ్చేసి ప్రేస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈయన వర్క్ ఏంటంటే రోమంట్ ఆఫ్ ద రోస్ అనేది ఈయన ఓన్గా రాయలేదు, ఇది ట్రాన్స్లేటెడ్ వర్క్ ఫ్రమ్ ఫ్రెంచ్. ఓకే, ఇందులో రోస్ ఇట్ ఈస్ డినోట్స్ అబౌట్ లవ్. ఈయన ఇందులో లవ్ గురించి ఎక్కువగా చెప్పాడు. లవ్ సింబలైజ్డ్ బై రోస్, ఇక్కడ రోస్ని లవ్గా సింబలైజ్ చేశాడు. సో బట్ నాట్ ఫౌండ్ ద రోస్, ఇట్ మీన్స్ బట్ నాట్ ఫౌండ్ ద లవ్. ఓకే, దట్ రోస్ ఈజ్ ఫస్ట్ రైటింగ్ అని చెప్పుకోవచ్చు, రోమంట్ ఆఫ్ ద రోస్. బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్ ఓన్ రైటింగ్, దట్ వాస్ ట్రాన్స్లేటెడ్ వర్క్. అండ్ హిస్ ఫస్ట్ ఓన్ రైటింగ్ ఈజ్ ద బుక్ ఆఫ్ డచెస్. సో ద బుక్ ఆఫ్ డచెస్, ఇన్ దిస్ బుక్ ఈయన 2 విషయాల గురించి వస్తుంది. సో ఫస్ట్ ఏంటి వచ్చేసి అంటే ఒకటి వండర్ఫుల్ డ్రీమ్ లాగా ఉంటుంది, వండర్ఫుల్ డ్రీమ్ ఒక సెట్ లాగా ఉంటుంది. ఆయనకు ఒక కళ వస్తుంది, ఆ కళలో ఆయన చెస్ ఆడుతూ ఉంటాడు. సో ఆ చెస్ ఎవరితో ఆడుతుంటాడు అని తెలుస్తుంది, అంటే ఫేట్తో చెస్ ఆడతాడు, ఫేట్ తెలుస్తుంది అన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ వన్ సిచ్యుయేషన్ ఇన్ ద బుక్ ఆఫ్ డచెస్. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సిచ్యుయేషన్ ఈజ్ డెత్ ఆఫ్ డచెస్. సో ఈమె ఎవరు అంటే జాంట్ డిగౌంట్ అనే అతను చాసర్ ఫ్రెండ్. ఈ జాంట్ డిగౌంట్ వాళ్ళ వైఫ్ చనిపోతే ఇన్ మెమోరియల్ ఆఫ్ హర్ హీ రోట్ ద బుక్ ఆఫ్ డచెస్. సో ఇది ఏంటంటే ఒక స్లీప్లెస్ ఉన్నటువంటి పోయిట్ పడుకున్నటువంటి అప్పుడు ఆయనకు డ్రీమ్లో సాడ్ అండ్ స్టిక్కీగా ఉంటుంది. సో అది వస్తుంది అన్నమాట. సో ఇది ఒకరికి ఎలిమెంట్గా అనుకోవచ్చు అండ్ ఇంకొకరికి డ్రీమ్ సెకండ్ డ్రీమ్ అనుకోవచ్చు. సో ఈ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసేది ద బుక్ ఆఫ్ డచెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఆఫ్ ఫేమ్.
We can say it as his third work after Roman of the Rose, after the book of Duchess. It is his third work, House of Fame. It is also a dream vision. Indulo three books untayi. Idi unfinished poem. Okay. Indulo ayina entante House of Fame. Oka glass temple lo ayina dayane find chesukodaniki chustadu. Find himself in glass temple. ఓకే ఇందులో ఒక ఈగల్ అనే క్యారెక్టర్ ఈగల్ ఉంటుంది, అది ఒక సర్వెంట్ లాగా ఉంటుంది. సో హౌస్ ఆఫ్ గాడెస్లో ఏంటంటే హౌస్ ఆఫ్ ఫేమ్లో ఆ హౌస్లో గాడెస్ ఉంటుంది, దేవత ఉంటుంది. ఆమెకి కౌంట్లెస్ ఇయర్స్ ఐస్ టంగ్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఒక డివైన్ కామెడీ, ఇది ఒక డివైడ్ కామెడీ, పారడైస్ డివైన్ కామెడీగా చెప్పుకోవచ్చు మనం. దిస్ వాస్ అబౌట్ హౌస్ ఆఫ్ ఫేమ్. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఫోర్త్ వర్క్, అన్నెలిడా అండ్ ఆర్కిడ్. అన్నెలిడా ఈజ్ క్వీన్ ఆఫ్ అర్మేనియా. ఓకే ఇట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ లిటరేచర్ ఆఫ్ ఫ్రమ్ ఇటేలియన్. ఓకే ఇన్ దీస్ అన్నెలిడా అండ్ ఆర్కిడ్ షీ కంప్లైంట్స్ అబౌట్ ఆర్కిడ్. అన్నెలిడా అనే క్వీన్ ఆర్కిడ్ గురించి కంప్లైంట్స్ చేస్తుంది. సో ద లవ్ రన్స్ బిట్వీన్ దెమ్. ఓకే దట్ వాస్ అబౌట్ అన్నెలిడా అండ్ ఆర్కిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్లమెంట్ ఆఫ్ పౌల్స్. పౌల్స్ అంటే బర్డ్స్ అని అర్థం. సో అసెంబ్లీ ఆల్ టుగెదర్ ఓకే ఉంటుంది. సో అన్ని బర్డ్స్ అన్నీ కలిసి అసెంబ్లీ అవుతాయి అన్నమాట. ఇందులో సిసిరే ఉంటుంది. సిసిరే ఇట్ మీన్స్ రోమన్ క్లాసికల్ పోయిట్ హి డ్రీమ్స్. ఓకే ఇందులో ఏముంటుందంటే హీ డ్రీమ్స్ అబౌట్ మ్యారేజ్ ఆల్ బర్డ్స్ విత్ వైట్ ఈగల్ లవ్ సమ్. ఏంటి అంటే ఎందుకు మ్యారేజ్ గురించి డిస్కస్ చేస్తాయి బర్డ్స్ అందరూ అంటే ఇన్ ద ఈ ఆఫ్ రీచర్డ్ సెకండ్ మ్యారేజ్ సెలబ్రేషన్లో సందర్భంగా ఈ బర్డ్స్ అన్ని మ్యారేజ్ గురించి డిస్కస్ చేస్తాయి. అందులోనే ఈ బర్డ్స్ అంతా డిబేట్ చేసుకుంటాయి. సో బీస్ట్ ఫేబుల్ అన్నట్టు ఇన్వాల్వ్స్ యానిమల్స్, ఆల్ ద యానిమల్స్ ఇన్వాల్వ్స్ ఇన్ దీస్. ఓకే దట్ వాజ్ అబౌట్ పార్లమెంటరీ ఆఫ్ పాల్స్. పార్లమెంటరీ ఇట్ మీన్స్ అసెంబ్లీ, అసెంబ్లీ ఆఫ్ పాల్స్ ఇట్ మీన్స్ ఆల్ ద బర్డ్స్ టుగెదర్, బర్డ్స్ మీటింగ్ యూ కెన్ సీ దిస్. ఓకే నెక్స్ట్ హిస్ సిక్స్త్ వర్క్ ఈస్ ట్రైలెట్స్ ఇన్ క్రిసేడ్. సో వాట్ ఈస్ ట్రైలెట్స్ ఇన్ క్రిసేడ్? ఒరిజినల్లీ ఇట్ వాజ్ రిటన్ బై హోమర్. ఓకే Trilates and Chrysale is considered as tragic story of lovers. Lovers చెప్పిన tragic story అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇటాలియన్లో కూడా యూజ్ చేశారు. సో ఇందులో ఏంటి అంటే ట్రైలెట్స్ ఇన్షియల్గా లవ్ని నమ్మడు, హీ డజంట్ బిలీవ్ లవ్. బట్ ఏంటంటే ఇది వార్ జరుగుతున్నప్పుడు గ్రీక్ సైన్యానికి చెందినటువంటి వాళ్ళ డాటర్ క్రిసేల్ని ఎవరైతే ఉన్నారో క్రిసేల్ని చూడగానే ట్రైలెట్ లవ్ ఇన్ ఫస్ట్ సైట్ లాగా లవ్లో పడతాడు. సో అప్పుడు క్రిసేల్ కూడా షిఫెల్ట్ ఇన్ లవ్ విత్ ట్రైలెట్. అప్పుడు ట్రైలెట్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూ లవ్ చేస్తారు. అప్పుడు అవ్వా సందర్భంగా ట్రైలెట్ చనిపోతారు. సో ట్రైలెట్ చనిపోయిన ఇమీడియట్గా విత్ ఇన్ 10 డేస్లోనే ఆమె డియోమిట్ అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది, హూ బిలాంగ్స్ టు గ్రీక్కి చెందినటువంటి ఒక డియోమిట్ అనే వ్యక్తిని క్రిసేల్, గ్రీక్కి చెందినటువంటి ఆమె హూ ఇస్ ద లవర్, ఎక్స్ లవర్ ఆఫ్ ద ట్రైలెట్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. యాక్చువల్లీ క్రిసేల్ వాజ్ డివో ఇనిషియల్లీ బిఫోర్ మీటింగ్ ట్రైలెట్. ట్రైలెట్ని కలవక ముందే క్రిసేల్ ఒక విడో లాగా ఉండేది, కానీ క్రిసేల్ని ట్రైలెట్ లవ్ చేస్తాడు. ట్రైలెట్ వార్లో చనిపోయినప్పటికీ కూడా 10 రోజుల లోపలనే క్రిసేలు డియోమిట్ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. సో ఇందులో ఫ్రికిల్నెస్ మైండ్ ఆఫ్ ఉమెన్ ఎంత షేమ్లెస్గా ఆలోచిస్తారు అన్న దాని గురించి ఇక్కడ చాసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాట్ వాజ్ అబౌట్ ద టాయిలెట్ అండ్ క్రిసేల్. ఓకే అండ్ ఈ 7th వర్క్ వచ్చేసి లెజెండ్ ఆఫ్ విమెన్. ఈ లెజెండ్ ఆఫ్ విమెన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ కాంట్రాక్ట్ టు ఈస్ ప్రీవియస్ వర్క్. అక్కడ టాయిలెట్ అండ్ క్రిసేల్లో ఎంత అయితే ఉమెన్ని హేట్ చేస్తారో, ఎంత నెగిటివ్గా చూపిస్తారో, ఈ లెజెండ్ ఆఫ్ గుడ్ విమెన్లో అంత పాజిటివ్గా అంత ఎఫెక్టివ్గా చూపిస్తారు. సో దీన్ని ఏమంటారు అంటే టెలినోడ్ అంటారు. టెలినోడ్ ఈజ్ ద లిటరరీ టర్మ్ ఇన్ విచ్ వీ యూజ్ లైక్ పోయిట్ ఇన్షియల్ ప్రీవియస్ రైటింగ్స్లో
కి కరెంట్ రైటింగ్స్కి ఎంత డేట్ ఆపోజిట్గా ఉంటుందో, నెగిటివ్ టు బ్యాడ్, ఐ మీన్ పాజిటివ్కి నెగిటివ్కి బ్యాడ్కి గుడ్కి మధ్య ఎలా ఉంటుందో, సో అంత ఆపోజిట్ ఉంటుందో దాన్ని టెలినోడ్ అనే వర్డ్తో యూజ్ చేస్తారు. సో వెన్ రైటర్ రివర్స్ ద వర్క్ ఆఫ్ ప్రీవియస్ వర్క్, వర్క్ ప్రీవియస్ వర్క్ రివర్స్ ఎంటైర్లీ రివర్స్ ఉంటుంది కాబట్టి దీన్ని టెలినోడ్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఈ లెజెండ్ ఆఫ్ గుడ్ ఉమెన్ ఏంటంటే అయాంబిక్ పెంటామీటర్. ఇది ఒక వర్చువస్ రివర్స్ గురించి చెప్తుంది. 10 stories 9 sections, 9 sections లో 10 stories గురించి చెప్తారు. లైక్ విమెన్ ఆఫ్ క్లియోపాత్ర, క్లీంటిడో వాళ్ళ గురించి చెప్తారు. టెన్నిసన్ యూస్ ఆఫ్ దిస్ థీమ్, టెన్నిసన్ ఈ థీమ్ని ఆయన వర్క్లో యూజ్ చేసుకున్నారు. దట్ ఈస్ డ్రీమ్ ఆఫ్ పేర్ ఉమెన్ పోయిన్. ఓకే, దట్ వాజ్ ద వర్క్స్ ఆఫ్ జార్జీ చాసర్. ఓకే, జాఫ్రీ చాసర్. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటర్బరీ టేల్స్ ఉంటాయి. సో విల్ మీట్ దే. థ్యాంక్ యూ.